కేంద్రములో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కేంద్రములో తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రములో రైతు సంఘాల పోరాటాల ఫలితంగా మోడీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాయని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చట్టాలను అమలు చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ బంధులు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా మహాసభల పెరుగుదల పంట పెరుగుదల బాగా ఉంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నారు. కందులు మొక్కజొన్నలు వేశారు. కందులు మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయడంలా కనీస మద్దతు ధర 6,300 కందులు ఉంటే ఈరోజు 5,000 4,000. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎస్కేఎంకు సంయుక్త కిసాన్ మోర్చాకు హామీ ఇచ్చిన విధంగా ప్రధానమంత్రి రుణమాఫీ కనీస మద్దతు ధరల చట్టాన్ని మాటలు మాత్రం రెండు ప్రభుత్వాలు మేము రైతు ప్రభుత్వాలు అని చెప్పేసి చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఆచరణలో చూస్తే కేంద్ర ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. సమస్యను పూర్తిగా విస్మరించారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో 1,05,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. రాష్ట్రంలో 5,00,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చి పంట పండలేదు. నల్ల నల్లి వచ్చింది, ఎర్ర నల్లి వచ్చింది, తామర పురుగు వచ్చింది. దాదాపుగా 5,00,000 ఎకరాల్లో వేసినటువంటి పంటలో 4,50,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. మేము గ్రామ సభలు జరుపుతామన్నారు. కేబినెట్ కమిటీ వేశారు, గ్రామ సభలు జరిపారు, లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఈ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయం మీద చర్చ జరిగేటప్పుడు ఈ పోడు రైతుల గురించి, ఈ సమస్య గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎలా రైతు ప్రభుత్వం అవుతుంది? 20,00,000 మంది కౌలుదారుల సమస్య మాట్లాడదు,